Hi friends, welcome to my channel. Daches Kitchen and Logs lo ee roju nenu cheyaboye recipe note lo veskunte karigipoye malai cake. Malai cake oven lekunda, blender lekunda easy ga ela tayar cheyalo chusedama mari. Malai cake ki munduga manamu palani vaid cheskovalandi. Ikkada nenu 1/2 liter full cream milk teeskunanu. Appude manaki malai baaga vastundi. Ivi 1/2 liter ayyanta varaku mariginchukovali. ఇందులోనే మనము ఒక 3 టీ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇవి బాయిల్ వచ్చాక మనము సిమ్ లో పెట్టుకుందాం మిల్క్ ఇక్కడ బాయిలింగ్ వచ్చింది కదండి ఇప్పుడు సిమ్ లో పెట్టుకుందాము మనం కేక్ ని ఇప్పుడు వితౌట్ అవెన్ చేసుకుంటున్నాం కదండి దీన్ని ప్రీ హీట్ చేసుకుందాము ఇందులో ఇసుక పోసుకొని లేదంటే salt అయినా పర్లేదు ఒక స్టాండ్ ఇలా పెట్టేసుకోవాలి మంద పాటి తీసుకుంటే మనకు కేక్ బాగా కుక్ అవుతుంది దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషస్ ప్రీ హీట్ చేసుకోవాలి మనము కేక్ కి ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ 1/2 కప్ పెరుగు తీసుకున్నాను పెరుగు ప్లేస్ లో మీరు ఎగ్స్ తీసుకోవాలనుకుంటే 2 ఎగ్స్ తీసుకోండి 1/4 కప్ షుగర్ ఐసింగ్ షుగర్ 1/4 కప్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ కి ఏ ఫ్లేవర్ ఉండకూడదు దీన్ని ఇప్పుడు మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ తో కలుపుకోండి లేదంటే విస్కర్ తో కలుపుకోండి లేకపోతే మిక్సీ పట్టుకున్నా నో ప్రాబ్లం ఇలా ఒక 5 నిమిషస్ కలుపుకోవాలి బ్లెండర్ ఉంటే మాత్రం బ్లెండర్ నే యూస్ చేయండి దాంతో చాలా బాగుంటుంది కేక్ ఇంకా చాలా ఫ్లఫీగా వస్తుంది దీన్ని బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకు కేక్ బాగా వస్తుంది మీరు ఒకవేళ షుగర్ మిక్సీ పట్టకుండా డైరెక్ట్ తీసుకున్నారంటే ఇంకెక్కువ టైం పడుతుంది మీరు కంపల్సరీగా షుగర్ ని మిక్సీ పట్టుకోండి ఇలా ఒక 5 నిమిషస్ కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనము పిండిని జల్లించుకుందాం మైదా పిండిని ఇందులో ఒక కప్పు తీసుకున్నానండి మైదా పిండిని ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా ఇది కంపల్సరీ జల్లించుకోవాలండి ఎందుకంటే బేకింగ్ పౌడర్ లో ఏమైనా చిన్న చిన్న లంప్స్ ఉన్నా కానీ ఇలా జల్లించుకుంటే అవి మనకి ఈజీగా కలిసిపోతాయి ఇప్పుడు మనము స్పాచ్యులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి ఎప్పుడైనా కేక్ బ్యాటర్ ని ఇలా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మన కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది ఇలా కాకపోతే లేదంటే విస్కర్ తో కలుపుకోండి రౌండ్ గా కానీ ఒకే యాంగిల్ లో కలుపుకోవాలి పిండిని ఎప్పుడైనా స్పాచ్యులా ఉంటే మనకి కేక్ మిశ్రమాన్ని కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా కలుపుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు మౌల్డ్ లో పోసేసుకుందాం మౌల్డ్ ఉంటే మౌల్డ్ తీసుకోండి లేదంటే ఒక గిన్నె కాని ఏదైనా తీసుకోండి దానికి డస్టింగ్ చేసుకోవాలండి మైదాతోని మైదాతో డస్టింగ్ చేసుకోండి లేదంటే బట్టర్ పేపర్ ఉన్నా కాని వేసుకోవచ్చు నేను బట్టర్ పేపర్ తీసుకొని కొద్దిగా దానికి ఘీ అప్లై చేశాను ఇందులో పోసేసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు దీన్ని ట్యాప్ చేయాలండి కంపల్సరీ లేదంటే లోపల ఎయిర్ బబుల్స్ ఉంటాయి అప్పుడు కేక్ మంచిగా రాదు ఇలా గట్టిగా ట్యాప్ చేయాలి ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా అందులో పెట్టేసుకుందాం ఫైవ్ టు థర్టీ నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి కొంచెం నేను కేసర్ యాడ్ చేస్తున్నాను ఒక 10 స్ట్రాండ్స్ దాకా యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు ఇది ఆప్షనల్ కంప్లీట్లీ మనకి కలర్ రావాలంటే యాడ్ చేసుకోండి కేసర్ పాలు చూడండి మరిగి ఎంత తగ్గిపోయాయి క్వాంటిటీ ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకు చల్లారబడిన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుంది ఇది 1/2 అవర్ అవుతుంది కదండి ఒకసారి తీసి చూద్దాం కేక్ ఎలా ఉందనేది కేక్ ఉడికిందా లేదా తెలుసుకోవాలి మనం ఇప్పుడు ఒక స్టిక్ తీసుకొని ఇలా పెట్టాలి కేక్ కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని అలాగే ఒక 15 టు 20 నిమిషస్ వదిలేయాలి అప్పుడే మనకి డిమౌల్డ్ ఈజీగా అవుతుంది
కేక్ చల్లబడిపోయిందండి, డిమోల్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని. ఇలా ప్లేట్ పెట్టుకుని ఇలా తిప్పాలండి. మనం బటర్ పేపర్ వేసాం కదా, చాలా ఈజీగా డిమోల్డ్ అవుతుందండి. జస్ట్ ఇలా చేతితో ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. బటర్ పేపర్ ఉన్నా కానీ దానికి కొంచెం ఘీ అప్లై చేయండి, ఇంకా ఈజీగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనము ఇలా ఫ్లిప్ చేసుకుందాం. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత టూత్ పిక్తోని ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. మనకి ఇప్పుడు మలై ఉంది కదా, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నది, ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనిపైన ఇలా మలైని వేసుకోవాలి. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు నట్స్తో గార్నిషింగ్ చేసుకుందాం మనము. మీకు ఇష్టమైన నట్స్తో గార్నిష్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి కేకు. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. కూల్ కేక్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా కూడా తినొచ్చు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనము ఇలా పెట్టుకొని దీనిపైన కొన్ని పార పోసుకొని చల్ల చల్లగా సర్వ్ చేస్తే తిన్నవాళ్ళు అసలు మర్చిపోరండి, అంత యమ్మీగా ఉంటుంది. చాలా బాగుందండి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. మీకైతే 100% నచ్చుతుంది. ఎంతో టేస్టీగా ఉండే మలై కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.